టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే సక్సెస్ ను కొనసాగించే దిశగా మహేష్ పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మహేష్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే మహేష్ మరొక సినిమా చేయనున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ సినిమా ఎవరితో చేస్తాడు అన్నది మాత్రం మంచి మిస్టరీగా మారిపోయింది. ఇప్పటికే పలువురు స్టార్ దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ అంశాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే ఒక్కడు సినిమా తీసిన గుణశేఖర్ డైరెక్టర్ కూడా సీక్వెల్ తీస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీరిలో ఎవరు చేస్తారో ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో కన్ఫర్మ్ లేదు. ఇక మహేష్ నెక్స్ట్ సినిమాపై మాత్రం అలా బజ్జి వినిపిస్తూనే ఉంది. కాగా లేటెస్ట్ టాక్ ప్రకారం మళ్ళీ కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. అతడే లోకేష్కనగ్రాజ్. ఇప్పటికే ఖైదీ మాస్టర్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను అటెన్షన్ గా గ్రాప్ చేసిన ఈ దర్శకుడు తెలుగులో కూడా చేస్తున్నాడంటూ టాక్ వస్తుంది. మరి ఈ సాలిడ్ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. మహేష్ బాబు 28వ సినిమా గురించి ఇప్పటికే పలు రూమర్లు అయితే వస్తూనే ఉన్నాయి. మరి తన 28వ సినిమా ఏ దర్శకుడితో చేస్తారన్నది తెలియాలంటే మహేష్ బాబు స్పందించాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.